మీ పేరు ఏంటన్నా? నా పేరు వెంకటేష్ అన్న. ఏం చేస్తుంటారు? నేను ఆటో డ్రైవర్ అన్న. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరన్న? లోకల్ ఎమ్మెల్యే గాంధీ అన్న. ఆయన పరిపాలన ఎలా ఉందన్న ఇక్కడ మీకు? ఆయన ఇక్కడ ఏమి ఇంతవరకు అయితే మాకు ఇంత దగ్గరికి రాలేరు ఎవరు. మేము మా పరిస్థితులు అంటే మాకు చాలా ఘోరంగా ఉన్నాయి. మేము గుడిసెలలో బతుకుతున్నాం. ఇక్కడ బతకబట్టి 12-13 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు మా దగ్గరికి ఎవరు రారు. ఓట్లు వచ్చినాయి అంటే, ఎలక్షన్ వచ్చిందంటే అందరు వస్తారు మా దగ్గరికి. వస్తారు, ఒక 500 ఇస్తారు, ఒక 8 వేసుకుని అవతల పడతారు. ఇక మరి మీ ఇక్కడ మాకు కనీసం ఇక్కడ వాటర్ లేవన్నా, రోడ్లు లేవు, వాటర్ లేదు, కరెంట్ లేదు, గల్లీలకు కడవ బిందె. మా ఆడవాళ్ళు బిందెలు పడుకుని పోతే బయట నిలబడతారు అడక తినటంలాగా. ఆ పరిస్థితి ఉంది మాకు ఇక్కడ. తెలియజేసినామన్నా, డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఆ బెడ్రూమ్ అన్నారు. అప్లికేషన్ కూడా చేశారు. అప్లికేషన్ చేయకపోతే మధ్యలో బ్రోకర్ కూడా 500 అడుగుతాడు, 1000 రూపాయలు అడుగుతాడు. మధ్యలో బ్రోకర్లు ఉన్న వాళ్ళు వాళ్ళకు కూడా ఇచ్చేసి రాలేదు. మా వాళ్ళు అందరు కలిసి ఇంతవరకు ఎవరికి రాలేదు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చిందని ప్రతి ఒక్కరు వస్తారు మా దగ్గరికి. ఇంతవరకు మీరు కూడా మీడియా కూడా ఎవరు రాలేరు మా దగ్గరికి ఇంతవరకు. కనీసం వాటర్ కూడా లేవన్న మా ఆడవాళ్ళకి. మా ఇంత బుడ్బుడ కాయలన్నీ గల్లీలోకి పోతారు వాటర్ తీసుకురాను. పిల్లలు కూడా వాటర్కి వెళ్తారు. కనీసం మంచినీళ్ళు అన్న తాగడానికి మంచినీళ్ళు కూడా సాయం చేసే దిక్కు లేదు మాకు ఇక్కడ. మిషన్ భగీరథ అని చెప్పి ప్రతి ఏరియాకి నల్లాలు ఇస్తున్నామని చెప్పి ఎక్కడ ఉన్నాయన్నా నల్లలు? ఇక్కడ చూస్తారు కదా సార్, వీడేది మీ మట్టిగా మా కష్టంతో మేము మట్టి పోసుకొని మేము గుడిసెలు వేసుకుని ఉంటే కూడా వీటిని కూడా పీకడానికి ట్రై చేస్తారు. ఎవరన్నా ఎవరు పీకడానికి వస్తున్నారు? ఎవరన్నా? చాలా మంది వచ్చారు అన్న ఇంతకు ముందు కూడా. చాలా మంది వస్తారు వెళ్తారు. ఏ మా జాబా అంటారు, ఏ మా కబ్జా అంటారు. ఇవ్వని కబ్జా ఇవ్వండి అన్న. మీ 13 ఏళ్ళ నుంచి లేదు కబ్జాలకి. ఇప్పుడే ఇప్పుడు ఎందుకు వస్తాయి కబ్జాలు ఇక్కడ? ఎక్కడ ఇక్కడ ఎందుకు ఉంటాయి కబ్జాలు? ఇన్ని రోజులు రావాలి కబ్జాలు ఉన్నాడు. మా అయితే ఒక 1-2 సంవత్సరాలు లోపే రావాలి. ఏ మా జాగాలో వాడు గుడి చేసుకున్నాడు, ఎందుకు చేసుకున్నాడు? అప్పుడే వస్తారు కదా. 13 ఏళ్ళు 10 ఏళ్ళ కింద లేదు, ఇప్పుడు ఎందుకు వస్తారు వాళ్ళంతా? కనీసం వాటర్ కూడా మాకు, వాటర్ బయట అక్కడ గల్లీలోకి వెళ్తే వాటర్ కూడా తొందరగా ఇవ్వరు మాకు. మా పరిస్థితి ఎవరికే చెప్పుకోవాలి? 13 ఏళ్ళు అవుతుంది అంటున్నారు మీరు ఇక్కడికి వచ్చి. టీఆర్ఎస్ వచ్చేసి 9 ఏళ్ళ అధికారంలో ఉంది. అవును, మీకు ఎలాంటి మంచి చేయలేదు? ఎవరు టీఆర్ఎస్ కూడా ఒక్కరు కూడా రాలేదు మా దగ్గరికి. మేము ఓట్లు కూడా ఊరికడ ఉన్నాయి. మేము ఇక్కడ వచ్చి ఊరికి ఓటు వేసి వచ్చినా గానీ మాకు ఇక్కడ ఏమి లేదు. అక్కడ 500 ఇస్తారు ఓటుకు, 500 ఇస్తారు అంతే. ఇక ఓ 500 తీసుకొని ఓటు వేస్తారు, అవతల పడిపోతారు అంతే. కనీసం వాటర్ సాయం కూడా చేసే దిక్కు లేదు. డబుల్ బెడ్రూమ్ అన్నారు, రోడ్లు అన్నారు, కరెంట్ అన్నారు, ఏది లేదు ఇక్కడ. రాత్రి అయిందంటే మొత్తం సీకెట్ ఉంటుంది ఇక్కడ. మేము మొత్తం మట్టి పోసుకొని మట్టిలలో ఇంత పిల్లల్ని ఇంత జనం పెట్టుకొని అప్పుడు సైలెంట్గా ఉండిపోతాం. ఎవరిని ఏమి ఎదిరించి అడగలేక పరిస్థితి అది. ఈసారి ఎవరు వస్తే మరి మీకు? ఎవరు వచ్చినా సరే అన్న, మాకు సాయం చేసిన వాళ్ళే దేవుడు. ఎవరు వచ్చి మనకు కాంగ్రెస్ వస్తుందా, టీడీపీ వస్తుందా, బీజేపీ వస్తుందని ముఖ్యం కాదు. మాకు చేసిన వాళ్ళే దేవుళ్ళు. వాళ్ళకే చేతులు ఎత్తి నమస్కరిస్తాం. వాళ్ళ విగ్రహం పెట్టమంటే ఇక్కడ పెడతాం ఖచ్చితంగా. వైఎస్ రాజశేఖర్ అయినా సరే, కేసీఆర్ అయినా సరే, ఎన్టీ రామారావు అయినా సరే, ఏదైనా సరే, కాంగ్రెస్ లో ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నాడు కదా, ఆయనదైనా సరే పెట్టమని పెడతాం. మాకు మంచి చేసిన వాళ్ళే గొప్ప. మాకు ఎవరైతే మంచిగా చేస్తారో వాళ్ళనే పూజిస్తాం మేము. ఇంతవరకు మా దగ్గరికి ఎవరు రాలేరు, ఏం సాయం చేయలేరు. కాబట్టి మాకు ఇప్పుడు మాకు ముందు నుంచి ఎవరైతే సాయం చేస్తారో వాళ్ళనే పూజిస్తాం మేము. మాకు సాయం చేయాలి ఖచ్చితంగా. ఇన్ని గుడిసెలు ఉన్నాయి, ఇంతమంది జనాలు ఉన్నారు. మేము దాని కొంచెం చూడాలి కదా. ఇంత జనం చూడాలి కదా. పోనీ మేము అయితే పెద్దగా, పిల్లలన్నా చూడాలి కదా. పిల్లల పరిస్థితి కూడా అంతమంది గారు. పిల్లలకు స్కూల్ కూడా పోతే వే మీ ఆధార్ కార్డు లేదు, మీ ఊరి కార్డు ఉందని బయటికి దొప్పుతారు. పిల్లలు ఎక్కడ పోతారు? ఇక ఇంతమంది పిల్లలు ఇంత వేస్ట్గా ఉన్నారు. పిల్లలు కూడా రాషన్ కూడా లేదు. మరి అప్లై చేసుకున్నారా ఇక్కడ లోకల్లో? చేసుకున్నాం. చేసుకుంటే ప్రతిదానికి డబ్బులు అడతారు. డబ్బులు కూడా కట్టినాం. అయినా రావద్దు. ఎవరు అడుగుతాం? గట్టిగా అడిగితే మీ ఇల్లు ఇక్కడ, మీ సొంత ఊరు ఎక్కడ, అక్కడ అక్కడికి వెళ్ళి అడగండి అని అంటారు. ఎక్కడ నుంచి వచ్చారన్న మీరు? మేము మా తెలంగాణ అండి, తాండ్రం. అది తాండ్రం నుంచి ఇక్కడ బతకడానికి వచ్చినాం. పల్లెటూరులో ఏం పని ఉండదు ఏమన్నా. హైదరాబాద్ అయితే బతకగలుగుతామని వచ్చినాం. ఇంత జనం పెట్టుకుని ఇక్కడ బతుకుతీరకొని వచ్చినాం. ఇక్కడికి వచ్చి కూడా 10-15 ఏళ్ళు అవుతుంది ఇక్కడికి వచ్చి కూడా. రూమ్ కిరాయిలు కట్టలేక గుడిసెలు వేసుకొని ఉన్నాం. రూమ్ కిరాయిలు అయితే ఒకరు ఇంత ఫ్యామిలీ పెట్టుకుని ఎక్కడ బతుకుతామన్నా. ఒక రూమ్కి ఒక నెలకు వచ్చేసి 5,000-10,000 అంటారు నెలకు వచ్చేసి. ఎక్కడ కడతాం మేము ఇంత జనం పెట్టుకొని? చేసే మా ఇళ్ళలో, మా భార్యలో, మా ఇంట్లో ఆడవాళ్ళందరూ పని, ఇంట్లో పనికి పోతారు. వాళ్ళకు 5,000-6,000 వస్తాయి. మేము బయట పనిలోకి పోతాం, మాకు 5,000-6,000 వస్తాయి. మేము చేసే కష్టం ఎంత, మేము తినాలి ఎంత, కట్టాలి ఎంత, రూమ్ కిరాయిలు కట్టుకోవాలి ఎంత. కనీసం మాకైతే సాయం అయితే చేయాలి ఖచ్చితంగా. సాయం చేసిన వాళ్ళే దేవుడు. ఎవరైనా సరే ఏ పార్టీ వస్తుందని ముఖ్యం కాదు.
सायो वाले मुख्यमंत्री ओडना सर गेलना सर संबंध ले अभी ओडिपत अभी गेल संबंध लेकिन सा देवड़ वाले वाले एट्ला मेम अवरकू विना केसीआर वचना टीडीपी वचना कांग्रेस वचना एवर सर इंतमात्र वास्तव सब्सक्राइब।